హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలత కిచెన్ నేను మీ శ్రీలత ఇవాటి మన స్పెషల్ నోట్లో వెన్నలా కరిగిపోయే రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు మనం ఇప్పటిదాకా మైదా పిండితో బొబ్బట్లు చేయడం చూసాం అలాగే ఎన్నోసార్లు చేసుకొని తిన్నాం కానీ ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ వలన పిండి యూజ్ చేయడానికి ఇష్టపడడం లేదు మరి అలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో సాఫ్ట్గా బొబ్బట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చెప్పబోయే విధంగా బొబ్బట్లు చేసి రుచి రుచి చూస్తే మాత్రం ఇక మీరు ఎప్పుడు బొబ్బట్లు చేసినా ఇలాగే చేసుకొని మరి తింటారు ఇది మాత్రం పక్కా అంత పర్ఫెక్ట్గా అంతకన్నా టేస్టీగా కుదురుతాయి మరి నోరుంచే ఈ సాఫ్ట్ బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని రెండు లేదా మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది నానబెట్టుకున్న పప్పును కుక్కర్లో తీసుకొని ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకొని ఆ తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని మూడు లేదా నాలుగు విజిల్లు వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా పసుపు పసుపు అనేది కలర్ కోసం వేసుకుంటున్నానండి లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ నెయ్యి బాగా పిండికి పట్టే విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చాయి పప్పు చక్కగా ఉడికింది ఈ విధంగా ఉడకాలి లేదంటే ఇంకొక రెండు విజిల్లు పెట్టి ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ అన్నీ ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన వాటరు సాంబార్లో కానీ పచ్చి పులుసులో కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వడకట్టుకున్న పప్పుని చిన్న మిక్సింగ్ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి అదేవిధంగా మిగిలిపోయిన పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో పప్పు వేసుకొని పప్పుకు సరిపడా బెల్లాన్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు మాడుతుంది ఆ తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పిండి ముద్ద తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా ముద్దలా చుట్టుకొని ఈ విధంగా చిన్న గిన్నె షేప్లో చేసుకోండి ఆ తర్వాత పూర్ణాన్ని అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోండి పూర్ణం అనేది అస్సలు బయటికి రాకుండా చూసుకోండి లేదంటే బొబ్బట్టు పాడవుతుంది ఆ తర్వాత క్లోజ్ చేసుకున్న తర్వాత పూర్ణాన్నంతా ఇలా నొక్కుతూ సెట్ చేసుకోండి ఆ తర్వాత వెడల్పాటి పాలిథిన్ పేపర్ తీసుకొని నేనైతే ప్రెస్ యూజ్ చేస్తున్నాను మామూలుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పాలిథిన్ పేపర్కి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు పిండి ముద్దను అందులో వేసుకొని నిదానంగా ప్రెస్ చేసుకోవాలి బుబ్బట్ అనేది ఈ విధంగా పల్చగా రావాలి ఆ తర్వాత వేడి వేడి ప్యాన్ పైన వేసుకొని ఒక నాలుగు ఐదు సెకండ్ల తర్వాత టర్న్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి టర్న్ చేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రెండు పక్కల బబుల్స్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా ఇంకో బొబ్బట్టు కూడా కాల్చుకొని తీసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ నోరు రుంచే గోధుమ పిండి సాఫ్ట్ బొబ్బట్లు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా వచ్చాయి మరి మీరు కూడా ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు బాగా కుదురుతాయి ఎప్పుడు మైదాపిండితో కాకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితో బొబ్బట్లు చేసుకోండి రోజంతా పండగ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ